హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మీ యొక్క సొంతంగా మీరైతే మీకు నచ్చిన యానిమేషన్తో నచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకొని మీకు సొంతంగా లిరిక్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చాలా డీటెయిల్గా అయితే చెప్తాను అది కూడా మనకు క్యాప్ కట్ అనే యాప్లో మనము చాలా అంటే చాలా సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవాలా నేనైతే చెప్పినట్టుగా ట్రై చేస్తా పైన మనకు బబుల్స్ కానీ ఇక్కడ మనకు వాటర్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఎఫెక్ట్ కూడా మనం సొంతంగా ఎలా ఎడిట్ చేసుకోవాలి మనం ఎంత ఎలా క్రియేట్ చేసుకోవాలి మంచి మంచి ఎఫెక్ట్స్తో పాటు మంచి లిరిక్స్ యానిమేషన్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చాలా డీటెయిల్గా అయితే చెప్పాను అది కూడా మనకు వేరే యాప్ లేకుండా మనకు క్యాప్ కట్ అనే యాప్లో చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చెప్పేలాగా నేనైతే ట్రై అయితే చేస్తాను కాబట్టి కొంచెం వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి చాలా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను మీరు కొంచెం గమనిస్తే మీకు మంచి ట్రిక్స్ అండ్ ట్రిప్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ దానికోసం మనకు క్యాప్ కట్ అనే యాప్ అయితే కావాలి అంతకంటే ముందు మనకు సెక్యూర్ వీపీ అనే యాప్ కూడా కావాలి కాబట్టి ఈ రెండు యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది మీకు నచ్చితే కంపల్సరీ అయితే డౌన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మీకు అయితే సెక్యూర్ వీపీన్ యాప్ ఇక్కడ ఉంది కదా ఈ యాప్ అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే వీపీన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా మీరు క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేసే ముందు అయితే కంపల్సరీ ఈ విపెయిన్ అయితే మీరైతే ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే కనెక్ట్ అయితే చేసుకుంటున్నా ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకుంటే మీరైతే ఈ యాప్ కంపల్సరీ కనెక్ట్ చేసుకుంటే మీరు సెక్యూర్ వీపీ యాప్ కనెక్ట్ చేసుకుంటే మీరైతే అందులో మంచి మంచి యానిమేషన్తో పాటు మంచి మంచి ఎఫెక్ట్ కూడా మీరు అయితే అయితే చేసుకో చేసుకుంటారు మీరు అది కూడా ఎలాగనేది వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి అయితే క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా ఓకే ఓపెన్ చేయగానే మనకు ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది కాబట్టి మనకు పైన న్యూస్ మనకు న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు చూడండి మనకు ఇమేజ్ అనే వీడియో అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే మీరైతే ఇక్కడ మీరు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేకపోతే వీడియో అయినా సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేనైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి యాడ్ అయితే పెట్టుకుంటున్నా ఓకే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ అయితే ఓన్లీ త్రీ సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మరి వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే జరుపుకోండి మీ ఇష్టం అది ఓకే నేను అయితే ఎగ్జాంపుల్గా టెన్ సెకండ్ అయితే జరిపి తర్వాత ఇక్కడ చూడండి మనకు లాస్ట్లో మనకు క్యాప్కట్ అనే లోగో అనేది వస్తుంది కాబట్టి దాని అయితే మీరు అయితే డిలీట్ చేసుకోండి ఓకే డిలీట్ చేసుకుంటే మనకు మంచిగా అయితే ఉండదు కాబట్టి డిలీట్ అయితే చేసుకొని ఇక్కడ మీరు స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి కింద డౌన్లో మనకు ఐడియో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడైతే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక వీడియోనే సెలెక్ట్ చేసుకోండి దాని సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే నేనైతే ఇక్కడైతే సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఓకే యాడ్ అయితే అయిపోయింది మనకు ఓకే చాలా అంటే చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు చూడండి కింద మనం ఇక్కడ మనకు కింద టెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యాడ్ టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరు అయితే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు న్యూ మనకు ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే మీరైతే ఇక్కడైతే టైప్ చేసుకోండి మీ దగ్గర మీరు టైప్ అయినా చేసుకోవచ్చు ఓన్గా నేనైతే ఆల్రెడీ నా యొక్క నోట్ ప్యాడ్లో నేనైతే ఇక్కడ లిరిక్స్ అయితే కాపీ అయితే చేసుకున్నా నేను ఓకే ఈ సాంగ్ లిరిక్స్ అయితే నేనైతే కాపీ చేసుకొని నా యొక్క నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే చాలా మీకు ఈజీగా అయితే ఉంటుంది మీరు కూడా గూగుల్ నుంచి మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే మీరైతే కాపీ అయితే చేసుకోండి మీ యొక్క నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకోండి ఇక్కడ చూండి కాపీ అయితే చేసుకొని ఇక్కడ నేనైతే ఈ క్యాప్ కట్ యాప్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకు ఎంటర్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు సాంగ్ విని ఇక్కడ మీరు అయితే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా మనకు లిరిక్స్ ఆ లిరిక్స్ని మీరైతే కట్ చేసుకోండి ఓన్లీ వన్ వన్ వర్డ్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టినంత ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది యాడ్ అయినంత ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది కింద చూండి మనకు కలర్ కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అయినా పెట్టుకోవచ్చు షాడో పెట్టుకోవచ్చు బార్డర్ పెట్టుకోవచ్చు ఓకే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకే పెట్టిన ఇక్కడ చూడండి మీకు మంచి మంచి మీకు ఇంకోటి ఏంటంటే ఫాండ్స్ కూడా ఉంటుంది మీకు మీకు ఏదైతే ఫాండ్స్ అయితే నొస్తుందో ఆ ఫాండ్స్ అయితే మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి మీకు ఏదైతే ఫాండ్స్ అయితే నొస్తుందో ఆ ఫాండ్స్ అయినా యాడ్ అయితే చేసుకోండి ఒక టూ త్రీ డేస్లో అయితే ఇంకో వీడియో కూడా చేస్తాను ఎందుకంటే అందులో మీరు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలి క్యాప్ కట్ యాప్ అనేది కూడా చెప్తాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి టూ త్రీ డేస్లో అయితే చేస్తాను ఇక్కడ కూడా నాకు చాలా అంటే మంచి ఫాండ్స్ అయితే ఉన్నాయి ఆ వీడియో కూడా చూడండి మీకు నచ్చిన ఫాండ్ అయినా యాడ్ అయితే చేసుకోండి చూడండి ఎగ్జాంపుల్గా ఈ ఫాండ్ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను నేను ఓకే ఈ ఫాండ్ అయితే యాడ్ అయితే చేసుకున్నా లేకపోతే మీకు నచ్చిన ఫోన్ అయినా యాడ్ అయితే చేసుకోండి ఓకే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఈ ఫాండ్ని మీరు ఏదైతే ఈ టెక్స్ట్ని మీరు ఎక్కడైతే పెట్టుకోవాలని అనిపిస్తే అక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చూండినైతే ఇక్కడైతే పెట్టుకున్న పెట్టిన తర్వాత ఇక్కడ చూండి మనకు ఎఫెక్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ చూడండి మనకు టెక్స్టర్ ఆప్షన్ లాగా అయితే వర్క్ అయితే చేస్తుంది మీరు ఇక్కడ చూడండి మీకు నచ్చిన కలర్ అయినా పెట్టుకోవచ్చు చాలా ఉంటుంది మీకు ఏదైనా పెట్టుకోండి ఆటోమేటిక్ కలర్స్ అయితే ఉంటుంది ఇవి మీకు ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా ఇదైతే పెట్టుకుంటున్నాను చూడండి ఇదైతే పెట్టుకుంటున్నాను ఓకే పెట్టిన తర్వాత దాని పక్కనే మనకు బబుల్ బబుల్ ఆప్షన్ అయితే ఉంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు మంచి మంచి పీఎన్జీ అవి అయితే ఉంటుంది కాబట్టి ఈ మీ యొక్క టెక్స్ట్ బ్యాక్ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ పిఎన్జీస్ మీకు చాలా యూస్ కావాలని అనుకుంటే ఈ పిఎన్జీస్ కూడా యాడ్ అయితే చేసుకోండి చూండి ఇక్కడ మనకు దీనిలాగైతే వర్క్ అయితే చేస్తుంది మనకు చాలా మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది మీకు అవసరం ఉంటే యాడ్ అయితే చేసుకోండి ఓకే నేనైతే ఎలాంటి యాడ్ అయితే చేసుకుంటున్నాను ఓకే క్యాన్సల్ అయితే చేసుకున్నా దాని పక్కననే మనకు యానిమేషన్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరు అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూండి మనకు త్రీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకు ఇన్ అండ్ అవుట్ అండ్ లోఫ్ అనే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ లాగా మీరు ఏదైనా మీరు అయితే యానిమేషన్ అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి మీకు ఏదైతే యానిమేషన్ అయితే పెట్టుకోవాలని అనిపిస్తే ఆ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు ఓకే మీకు అలర్ట్ మోషన్ లాగా అయితే ఉంటుంది కంపల్సరీ మీకు ఏదైతే యానిమేషన్ పెట్టుకోవాలని అనిపిస్తే ఆ యానిమేషన్ అయితే ఈజీగా అయితే పెట్టుకోండి ఓకే నేను ఎగ్జాంపుల్గా ఈ యానిమేషన్ అయితే పెట్టుకున్నా పెట్టిన తర్వాత ఇక్కడ మీరు అవుట్ యానిమేషన్ కూడా పెట్టుకోవాలని మీకు అనిపిస్తే అవుట్ యానిమేషన్ కూడా పెట్టుకోండి నేనైతే ఎగ్జాంపుల్గా అవుట్ యానిమేషన్ కూడా పెట్టుకుంటాను చూడండి అవుట్ యానిమేషన్ కూడా పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్ కూడా అయింది మనకు ఇన్ యానిమేషన్ కూడా అయింది ఓకే అయిన తర్వాత కింద మనకు కాపీ మనకు కాపీ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ ఆప్షన్ అవుతుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేయగానే ఈ లిరిక్స్ని మీరు అయితే ఈ సైడ్ అయితే కొంచెం అయితే ముందలైతే జరుపుకుంటే ఈ లిరిక్స్ కూడా మనకు డబల్లాగా అయితే ఉంటుంది ఓకే దీన్నే మీరు ఇంకోసారి సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ మనకు స్టైల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూండి వేరే మనకు వేరే టెక్స్ట్ మనకు వేరే లిరిక్స్ ఉంటుంది కదా ఆ లిరిక్స్ అయితే పెట్టుకోండి ఓకే చూడండి నేనైతే ఇక్కడ నుంచి నేనైతే వేరే లిరిక్స్ కూడా యాడ్ అయితే చేసుకుంటా ఓకే ఈ లిరిక్స్ కూడా యాడ్ అయితే చేసుకుంటా మళ్ళీ ఈ లిరిక్స్ని మీరు వేరే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి సారీ వేరే యానిమేషన్ పెట్టుకోవాలని అనిపిస్తే మళ్ళీ ఇక్కడ మనకు స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు అయితే ఇంకో వేరే యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు ఓకే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ మీకు ఏదైతే యానిమేషన్ అయితే వస్తుందో ఆ యానిమేషన్ అయితే పెట్టుకోండి ఇక్కడ చూండి నేనైతే వేరే యానిమేషన్ అయినా పెట్టుకున్నాను ఓకే ఇక్కడ చూడండి మనకు రన్ టెక్స్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి రన్ యానిమేషన్ అయితే అయిపోయింది దీని అయితే అయితే కొంచెం అయితే దగ్గర అయితే చేసుకుంటున్నా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ దీని అయితే కాపీ చేసుకున్న కాపీ చేసుకొని మళ్ళీ నేనైతే ఫింగర్ తోటి ఇలాగైతే పెట్టుకొని ముందలైతే పెట్టుకుంటా పెట్టిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే వేరే లాస్ట్లో ఇంకో లిరిక్స్ కూడా యాడ్ అయితే చేసుకుంటా మీకు ఎన్ని లిరిక్స్ కావాలంటే అన్ని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ మళ్ళీ స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే వేరే యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఏదైతే యానిమేషన్ అయితే నస్తుందో యానిమేషన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే చాలా అంటే చాలా మంచి యానిమేషన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు స్టార్టింగ్లో ఇంకోటి కూడా చూశారు కదా మీరు బబ్బుల్లాగా మనకు వాటర్ డ్రాప్స్ లాగా కూడా వస్తుంది అవి కూడా యాడ్ ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను అవి కూడా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్తాం కాబట్టి లిరిక్స్ అయితే మీరైతే ఇలాగైతే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైతే నస్తుందో అదైతే క్రియేట్ చేసుకోండి చాలా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది వీడియో ఉద్దేశంతో వీడియో అయితే చేశాను కాబట్టి కంపల్సరీ యూస్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఓకే ఇలాగైతే లిరిక్స్ అయితే మీకు ఎన్ని ఎన్ని లిరిక్స్ అయితే కావాలో అన్ని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మీరు అయితే ఒకసారి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే మీరు క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కింద చూడండి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్ అయితే ఉంది ఇక్కడైతే మీరు అయితే స్కోర్ చేయండి ఇక్కడ మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలని అనిపిస్తే యాడ్ అయినా చేసుకోవచ్చు మీకు ఎఫెక్ట్ లాగా చాలా మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి మీ ఫోటోకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అదైతే యాడ్ అయితే చేసుకోండి మీకు కొన్ని ఎఫెక్ట్ అయితే చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు లౌట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది నేను మీకు వీడియోలో చెప్పాను కదా కింద ఇక్కడ చూడండి మనకు హాట్స్ బబ్బుల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు బబుల్ అయితే కనిపిస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే బబుల్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి ఈ బబుల్స్ అనేది ఓన్లీ త్రీ సెకండ్ అయితే ఉండదు కాబట్టి దీని అయితే మీరు అయితే ఎండ్ కదా జరుపుకుంటే ఈ బబుల్స్ కూడా మనకు యానిమేషన్ అయితే మన యొక్క ఫోటో మీద యాడ్ అయితే అయిపోయింది ఓకే నేనైతే ఈ దీని అయితే డిలీట్ చేసుకుంటా మీకు ఇంకో వాటర్ ఎఫెక్ట్ కూడా కనిపించ యాడ్ చేయాలని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు చాలా రకాల ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ అయితే మళ్ళీ ఇక్కడ స్కోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు నేచర్ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరు వాటర్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవాలని అనిపిస్తే ఇక్కడ చూడండి మనకు వాటర్ ఎఫెక్ట్ కూడా ఉంది ఇక్కడ చూడండి మనకు డ్రాప్స్ ఎఫెక్ట్ కూడా ఉంది ఏదైనా పెట్టుకోండి మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి మీరు అయితే కంపల్సరీ వీపెయిన్ ఆన్ వీపెన్ యాప్ అయితే ఆన్ అయితే చేసుకోండి ఇలాంటి చాలా అంటే చాలా సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను ప్రతి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే హెల్ప్ అయితే అవుతుంది చాలా ఈజీగా అయితే ఉంటుంది చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోండి మీకు ఏదైతే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలని అనిపిస్తే ఆ లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి టోటల్ మీరు అయితే ఇలాగైతే యానిమేషన్ కానీ మీరు ఎఫెక్ట్ కానీ అన్ని పెట్టినంతదా ఈ వీడియో మనం డౌన్లోడ్ చేసుకోవాలని అనిపిస్తే పైన మనకు డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూండి కింద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ అయితే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్